సార్, మనం ఇచ్చిన యాడ్కి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది సార్. నలుగురు కత్తులు లాంటి కుర్రాళ్ళు వచ్చారు. నాకు కావాల్సింది కత్తులు చాపలు కాదు, ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళని చూస్తే చాలా ఇంటెలిజెన్స్ లా ఉన్నారు సార్. అది డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. వాళ్ళందరినీ ఒకేసారి లోపలికి పంపి. అదేం సార్ వెరైటీగానా? చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు, వాళ్ళని పంపు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ప్లీజ్ సిట్ డౌన్. ఇతనేంట్రా, నలుగురిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలిచాడు. ఇతను చూస్తుంటే కొంచెం వెరైటీ క్యాండిడేట్ అనిపిస్తున్నాడు. ఏంటి, అందరిని ఒకేసారి పిలిచానని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏ పని చేసినా అందరితో చేస్తా. అతనేంట్రా అలా అంటున్నాడు? అరే డబుల్ వర్షన్లో మాట్లాడకరా సార్, చెప్పింది. నువ్వు ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు, కరెక్ట్ గెస్ చేసినావు. నేను చెప్పింది పని గురించి. ఎందుకు వచ్చిన డిస్కషన్ సార్? సాలరీ ఎంతో చెప్తే అయిపోద్ది కదా. ఐ అప్రీషియేట్ యువర్ ఫ్రాంక్నెస్. వాడికి చిన్నప్పటి నుంచి ఫ్రాంక్నెస్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కానీ నేను సాలరీస్ మీకు ఇవ్వను. అరే శాలరీ లీవ్ అంటున్నాడు, కంపల్సరీ ఫ్రీగా చేయమన్నాడు. ఏంటి వాడికి లేని ఐడియాస్ ఎందుకు వస్తున్నారా? మూసుకుని కూర్చో. మీరు ఈ కంపెనీ పొజిషన్ ని మార్చి సాలరీస్ తీసుకుంటారు, ఈ కండిషన్ మీకు ఓకేనా? అరే మన మీద మనకు నమ్మకం ఉందిరా, ఈ కంపెనీ నేను ఎలానే పైకి తీసుకొస్తారా. ఈ డీల్ ఓకే సార్? గుడ్. మరి మీ ముగ్గురు? వెరీ గుడ్. Welcome to the organization, gentlemen. All the very best. Thank you, sir. Thank you very much. అరే తడి, మనకు సీన్ గారి వల్ల జాబ్ వచ్చిందిరా బాయ్. అరే తడి, ఈరోజు మనకు జాబ్ వచ్చేసింది, ఇక మన కష్టాలు మొత్తం పోయినా. అవునరా, మనమంతా ఫుల్ హ్యాపీరా. మేము కూడా తెలుసా, 3 నెలల క్రితం ఇలాగే హ్యాపీగా ఉన్నాం, కానీ ఇప్పుడు దాకా మాకు జీతాలు వచ్చిందా లేదు. సరే సరే, మీకు జాబ్లు వచ్చాయి కదా, మరి ట్రీట్ ఎక్కడ? పదండి పదండి, ట్రీట్ కదా. మీరు అడగాలే గాని మీ మేమా ట్రీట్. చెప్పరా మన గురించి. నిన్ను చూసే జాబ్ ఇచ్చారు. రోడ్ల మీద తిరిగే మీరు మా కంపెనీలో ఎంటర్ అయిపోయారు అన్నమాట. హలో ఎక్స్క్యూజ్ మీ, దివాలా తీసే కంపెనీ పైకి తీసుకొచ్చే బాధ్యత మా సీన్ గారు తీసుకున్నారమ్మా, కొంచెం ఆలోచించుకోండి. మీ మొహాలు చూస్తుంటే నాకు అలా అనిపించదు. అరే మామా, మన ముఖాలు అంత చండాలంగా ఉన్నాయా? ఎందుకు వచ్చిన డిస్కషన్? రేపు పొద్దున్న కంపెనీ పైకి వస్తే వాళ్ళే చూస్తారు. అబ్బచ్చా, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హలో, మీరు ఎంతో మందిని చూసుండొచ్చు, కానీ మా సీన్ గారు మీరు చూసుంటారు. ఆటు వరకు సిన్సియారిటీ, డెడికేషన్ ట్రాక్ రికార్డే కాదమ్మా, టైం రికార్డ్ కూడా. దూకుడు సినిమా 5 సార్లు చూశాను, నువ్వు మూసుకో. ఇదిగో చూడమ్మా, సినిమా డైలాగ్ వద్దు, మన కంపెనీని డెవలప్ చేసే బాధ్యత మన సీన్ గారు తీసుకుంటాడు. అరే శ్రీను, మాటలతో కాదా చేతల్లో చేసి చూపిద్దాంరా. అరే మామా ఫోన్ చేయరా. మీరేమైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఇదిగో నాయన, బాబు కడుపు ఆకలి రా నాయన, సరిపోతున్నా. బాబు ఇలారా. అరే బాయ్ వస్తున్నాడు, మెనూ చూసి ఆర్డర్ చెప్పు. బాబు ఒక ఆనే దోశ తీసుకోమ్మా. లేదు. కొన్ని ఇడ్లీ ఉందా? లేదు. పూరి ఉందా? చీ, పూరి ఉందా? అసలు లేదు. మసాలా దోశ ఉందా? లేదు. వడ ఉందా? లేదు. పెసరట్ ఉందా? అసలు లేదు. అసలు మెను కార్డ్ ఉందా? లేదు. అరే ఇక్కడ ఇక్కడ తాళం ఉందా? ఉంది. ఏసు మూసుకోరా. అసలు ఏమున్నాయి? ఆ విషయం ముందు చెప్పాలి. ఆ విషయం ముందు అడగాలి. ఒరే బాబు నీకు దండం పెడతానరా, వెళ్ళి ఉప్పు తీసుకురాపో. ఏషరే, ఏదో మొక్కలు తీసుకోసా, తినిచావండి. అబ్బా ఎంత మాట అన్నారా సీనియర్. అరే తీసుకురా, తీసుకోమ్మా. ఫాస్ట్ గా వచ్చింది కదా ఆర్డర్. ఏది ఇంకా ప్లేట్ లేదు.
వస్తున్నాడు వస్తున్నాడు, రా 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 తొందర రా. అక్కడ పెట్టు. అరే ఏంట్రా ఉప్మా చల్లగా ఉంది. కొద్దిగా చేసింది చల్లగా ఉండక ఎట్లుంటది. గాయ్స్ యు నో వాట్, నేను 5 స్టార్ 7 స్టార్ కి తప్ప ఇలా డకోటా హోటల్స్ కి నేను రాను. ఐ డోంట్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్. శ్వేత సిచ్యువేషన్ డిమాండింగ్, అడ్జస్ట్ అవ్వు. అరే కార్ హోటల్ తిరిగేటోళ్ళు మనం పిల్లలైన మనతో పాటు ఎందుకు వచ్చినట్టు. మీ దగ్గర అరే నోరు ముస్తా తినంరా. ఏంటి నీ తొక్కలో డిస్కషన్, డబ్బులు లేవా? అంటే నీ దగ్గర లేవా? అంటే ఎప్పుడు మేము రెస్టారెంట్స్ కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ బిల్ కడతారు. అంటే ఎప్పుడు వాళ్ళే బకరాలా? ఇప్పుడు మీరు. అరే నువ్వు పెద్ద రాయి, అరే తడి నువ్వు పెద్ద ఐశ్వర్య రాయి అనుకుంటుందిరా. కార్మిక నాగల్ల ఇడ్లీ కూడా దొరకవరా. తొక్కల డిస్కషన్ సాపండి, టైం కట్టి పో. ఫైవ్ స్టార్ హోటల్ మరి వెళ్ళి వెళ్ళి తీసుకురాపా. ఏం హోటల్ తీసుకొచ్చారా బాబు? బిల్లేది బిల్లు తీసుకురామంటే టైం వేస్ట్ చేసిన, పేపర్ వేస్ట్ చేసిన నచ్చదు. అబ్బో ఎంత అయింది బిల్లు? ఇప్పుడు ఆ అమ్మాయి కట్నం అల్లి అప్పుడు ఉంటది అదే తడి. నువ్వు వద్దన్నానా? నేను కడతాను, ఆగు. అరే నువ్వు వద్దా, ఆగు. అంత బతిమలాడుతున్నాడు కదా, కట్ అయిపోని. అరే సందీప్ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయారా? సత్యం. అరే చిట్టి నీ దగ్గర ఏమైనా 500 ఉన్నాయా? అరే సీను నీ దగ్గర ఉన్నాయా? అరే పక్కన ఉన్న వాళ్ళని గజ్జా అంటించుకొని గొక్కడం ఇదేరా? ఏదో తెలియక. హలో మీరు పొద్దున్నే ఇటు మొగాలు వేసుకొని చిడ్డు మొగాలు వేసుకొని. ఓకే గైస్ రమ్మన్నారు వచ్చాం, తినమన్నారు తిన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ డే. మాకు మాత్రం బ్లాక్ డే. ఏంటి? ఏం లేదమ్మా ఆంటీ, ఏం లేదు బావా అక్క. ఓకే ఓకే ఓకే, రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. ఓకే బాయ్ బాయ్. అరే నా పక్కన తేడాలాగా అనిపిస్తుందిరా. అబ్బా